ఎక్కువ మటుకు ఈజిప్షియన్ వంటలన్నీ కూడా డైరెక్ట్ హీట్ మీద కుక్ చేసే ప్రొసీజర్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్యూస్ అంటూ, రైసెస్ అంటూ, రైస్ అండ్ పాస్తా కలిపేసిన వంటలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ మోస్ట్ ఫేమస్ కబాబ్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కానీ కాస్త డిఫరెంట్ కాంబినేషన్ తోటి, వంకాయతోటి. ఎస్, వంకాయకి ఈజిప్షియన్ వంటకాలలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం అనుకున్నారు కదా ఉట్టి తెలుగింటి వంటలో లేకపోతే ఇండియన్ వంటలో వంకాయ యూజ్ చేస్తారని. ఎగ్ ప్లాంట్ తోటి ఒక సూపర్ యమ్మీ రెసిపీని తయారు చేస్తారు, దాని పేరు బాబా గణూష్. మేబీ ఈ వీక్లో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఫస్ట్ ఈరోజు మనం తయారు చేసుకుందాం ఈ బ్యూటిఫుల్ కబాబ్స్ని వంకాయ అండ్ మటన్ని కలిపేసి. సో దానికోసమే వంకాయ, పెద్ద వంకాయని తీసుకున్నాను, కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. వాటర్లో పెట్టేసుకుంటే కలర్ మారదు కదా, అదే టెక్నిక్ ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాస్త బటర్ యూస్ చేస్తున్నాను, కాస్త బ్రాండీ వేసుకుందాం, కాస్త తెల్ల నువ్వుల్ని, అండ్ ఇందులో నేను వాడుతున్నాను గరం మసాలా పౌడర్ని. గరం మసాలా పౌడర్ లేకపోతే అరబిక్ స్పైసెస్ ఏదైనా యూస్ చేయొచ్చు. గరం మసాలా పౌడర్ అయితే మన అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. దీంతోపాటు కాస్త వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం, సుమాక్ అని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరబిక్ స్పైస్, అండ్ కాస్త వెల్లుల్లిపాయలు, అరబిక్ సాస్ నైస్ అండ్ థిక్ ఫ్లేవర్ఫుల్, టమాటోస్ తోటి, కాస్త రెడ్ బెల్ పెప్పర్స్ తోటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రెష్ హోల్ గరం మసాలా పౌడర్స్ తోటి, ఇలాచీ తోటి తయారు చేసుకున్న ఫ్రెష్ బ్యూటిఫుల్ సాస్ ఇది, అరబిక్ సాస్ అని అంటారు. దీంతోపాటు ఫ్రెష్ మటన్, దట్స్ ఆల్. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ క్విక్. మిక్స్ మొత్తం చేసేసుకుని మనం పర్ఫెక్ట్గా గ్రిల్ చేసుకుందాము. ఆ చారలు వచ్చేటందుకు నేను గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నాను ప్రతిసారి లాగే, అండ్ నైస్ అండ్ హాట్గా ఉండేటట్టుగా నేను దీన్ని ఆల్రెడీ హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 15-20 మినిట్స్ వరకు మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్, ఈ మీట్ మిక్స్చర్ మ్యారినేట్ని పక్కన పెట్టేసుకుని తర్వాత గ్రిల్ చేసుకుందాం. ఇట్స్ గోనా టేస్ట్ రియలీ రియలీ నైస్. సో ఫస్ట్ మనం మ్యారినేషన్ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము. డిఫరెంట్ స్పైసెస్ తోటి వేసుకుంటున్నాను కాస్త సుమాక్ వేసుకుంటున్నాను, వైట్ పెప్పర్ పౌడర్ ఒక ఫైన్ ఘాటు కోసము, అండ్ గరం మసాలా పొడి. మొత్తానికి ఒక డిఫరెంట్ టెక్స్చర్ అండ్ లుక్ ఇవ్వడానికి నేను వేసుకుంటున్నాను తెల్ల నువ్వుల్ని. ఓకే, వెల్లుల్లిపాయలు కూడా నేను క్రష్ చేసి యూస్ చేస్తున్నాను, సో దట్ వంకాయకి కానీ ఆర్ మన మటన్ పీసెస్కి కానీ స్టిక్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. ఓకే, ఇందులో జార్డేనియన్ జతార్ మిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ జార్డేనియన్ జతార్ మిక్స్ అనేది రెగ్యులర్ జతార్ పౌడర్ కంటే హర్బీ ఫ్లేవర్తో ఉంటుంది, అందుకని కాస్త గ్రీన్ కలర్లో ఉంటుంది. దీన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను, జార్డేనియన్ జతార్. ఓకే, అండ్ మనం వేసుకుందాం ఇందులో ఈ అరబిక్ సాస్ మిక్స్ని. సింపుల్గా సాస్ కానీ పౌడర్స్ కానీ యూస్ చేస్తే ప్రొసీజర్ ఇంకా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే అన్ని రకాల ఫ్లేవర్స్ ఒక మిక్స్లో ఆల్రెడీ ఉంటుంది కదా. అందుకని అన్ని రకరకాల ఫ్లేవర్స్ గురించి చెప్పేసాను, కానీ ఇంకా ఉప్పు వేసుకోలేదు. సో వేసుకుందాం కాస్త సాల్ట్. మన మీట్కి అండ్ వంకాయకి సరిపడేటట్టుగా కాస్త చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆయిల్ని వేసుకుంటున్నాను. నేను బటర్ని కూడా ఆల్రెడీ తీసేసుకున్నాను, పూర్తిగా బటర్ వేయాలంటే చాలా చాలా కాస్ట్లీ అయిపోతుంది, అందుకని కాస్త బటర్ అండ్ ఆయిల్ మిక్స్చర్ తోటి ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా మనం ఒక మిక్స్చర్ని తయారు చేసుకుందాం. బటర్ ఫ్లేవర్ చాలా కమ్మగా ఉంటుంది, అండ్ ఆయిల్కి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది. బటర్ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా నేను ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తే సన్ఫ్లవర్ ఆయిల్కి ఎలాగో మైల్డ్ టేస్ట్ ఉంటుంది, కాబట్టి బటర్ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. సో ఇందులో నేను వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్ ఆఫ్ బటర్. చిన్నదేం కాదులేండి, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మనం మటన్కి అండ్ వెజిటేబుల్స్కి సరిపడా. పర్ఫెక్ట్, దిస్ లుక్స్ రియలీ రియలీ నైస్. ఇప్పుడు నేను ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ కిక్ కోసం వేసుకుంటున్నాను కాస్త బ్రాండీ. ఈ బ్యూటిఫుల్ స్పైసీ మ్యారినేట్ రెడీ అయిపోయింది. ఈజిప్షియన్ రుచులు ఇందులో చాలా స్ట్రాంగ్గా ఉంటాయని ఇక్కడ ఈ మిక్స్చర్ చూస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది, బ్రాండీ కూడా వేసుకున్నాం కాబట్టి. అండ్ ఇందులో నేను యూస్ చేస్తున్నాను నువ్వుల్ని, బోల్డ్ అన్ని నువ్వులు కూడా కనిపిస్తున్నాయి, మంచి క్రంచ్ కూడా యాడ్ అవ్వబోతుంది. ఓకే, ఫస్ట్ నేను ఇందులో
వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అండ్ మీట్ పీసెస్ కూడా వేసుకుందాం మటన్ అండ్ వంకాయ రెండు మనం బాగా కోట్ చేసుకుందాం ఇలాగా ఇంకా పడుతుంది అంటే మేబీ ఇంకో 1 or 2 pieces of meat సరిపోతుంది మరి డ్రైగా కూడా ఉండొద్దు అలా అని చెప్పేసి ఎక్కువ మారినేషన్ అయిపోయి వెజిస్ తక్కువగా కూడా ఉండొద్దు దిస్ ఇస్ పర్ఫెక్ట్ నేను దీనొక 15 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటాను ఇలా పక్కన పెట్టుకోవడం తోటి జ్యూసీగా ఫ్లేవర్ఫుల్ గా మారుతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ కు అడుగు పెట్టేద్దాము Pan is going to be nice and hot. వేసుకున్న వెంటనే ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఎందుకంటే pan super hot గా ఉంది కాబట్టి ఆ బర్న్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది దట్ ఇస్ గోన టేస్ట్ రియల్లీ రియల్లీ నైస్ సో ఒక 10 నిమిషాల వరకు 15 మినిట్స్ వరకు మహా ఇంకా టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకుంటే మన సూపర్ యమ్మీ కబాబ్స్ కి మిక్స్చర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక స్క్యూవర్ మీద వీటిని అల్లుకుంటాను అన్నమాట ఒకవేళ స్క్యూవర్ మీకు డిస్పోజబుల్ దొరకకపోతే ఇవాళ రేపు మెటల్ స్క్యూవర్స్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి లేవు రెండు రకాల స్క్యూవర్స్ లేవు అంటే డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టేసుకుని కూడా మెల్లగా కుక్ చేసుకోవచ్చు దట్స్ ఆల్సో డిఫరెంట్ టెక్నిక్ అలా కూడా బాగుంటుంది కానీ ఇలాంటి ఫ్లేవర్స్ని మీరు ఎంజాయ్ చేయాల్సిందే ఎటువంటి టెక్నిక్నైనా ఫాలో అయ్యి ట్రై చేయండి ఓకే ఫస్ట్ నేను యూజ్ చేస్తున్నాను ఒక చిన్న ముక్క వంకాయని కాస్త మొండిగా ఉంది ఓకే మిక్స్ మటన్ మిక్స్ తోటి ఇప్పుడు నేను దీన్ని అల్లుకుంటాను ఇంకా ఒక మంచి బటరీ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే కాస్త బటర్ని కూడా యూజ్ చేయాలి ఇలా మెల్లగా రెండు వైపులా నేను ఆ బర్న్డ్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటాను కొన్న లుక్ అండ్ టేస్ట్ అమేజింగ్ మిగతా కూడా రెడీ చేసేసుకుందాము ఆల్రెడీ ఇంకా ఫ్రై ఎలా చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ డిస్క్రిప్షన్లోనే నేను బోల్డ్ అండ్ చాలా చెప్పేస్తాను స్మోకీగా ఆ చాట్ ఫ్లేవర్ తోటి రుచిగా ఉంటుందని చెప్పి ఇక డైరెక్ట్గా అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్లో కలిసేద్దాం